ఓం నమ వెంకటేశాయ. వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. అహం దూరతస్థే పదాంభో జయగ్మ ప్రణామే చ యాగత్య సేవాం కరోమి. సకృత్ సేవయా నిత్య సేవా ఫలం త్వం ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వెంకటేశ. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మనము ఈ యొక్క 2024 జనవరి 1వ తారీఖు నుంచి 31 డిసెంబర్ 2024 వరకు ద్వాదశ రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. ఈ సంవత్సరం కూడా అందరికీ కూడా బాగా కలిసి వచ్చి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ముందుగా ఈ యొక్క రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. ద్వాదశ రాశుల్లో అంతర్భాగం ఇప్పుడు కన్యాలగ్నం, కన్యరాశి. ఈ యొక్క కన్యాలగ్నానికి ఈ యొక్క గురువు అష్టమస్థాన సంచారం వల్ల కోర్టు మరియు న్యాయ సంబంధం విషయాల్లో వ్యతిరేక ఫలితాలు, తీర్పులు లాంటివి వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య కూడా చిన్న చిన్న మనస్పర్ధలు, మానసికమైన సంఘర్షణ, ఇబ్బందులు లాంటివి తలెత్తే అవకాశం ఉంది. కాదు, ఈ విషయాలు తగు జాగ్రత్తలు తీసుకోగలరు. అలాగే ఈ గురువు వ్యయస్థానాన్ని చూడడం వల్ల ఖర్చులు అధికంగా అయ్యే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క 4వ స్థానాన్ని కూడా చూడడం వల్ల ల్యాండ్కి సంబంధించిన, భూములకు సంబంధించిన విషయాల్లో కొద్దిగా తాత్సారం జరగడం, కొద్దిగా లిటిగేషన్స్ లాంటివి క్రియేట్ అవ్వడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. ఈ యొక్క 2వ తారీఖు నుంచి ఈ గురుగ్రహ మార్పు వల్ల ఈ యొక్క కన్యారాశిని చూడడం వల్ల స్టామినా, ఇమ్యూనిటీ స్వల్పంగా తగ్గడము, మరియు ఈ యొక్క 3వ స్థానాన్ని చూడడం వల్ల కొద్దిగా సభలలో ప్రసంగించేటప్పుడు స్వల్పమైన తడబాటు, అలాగే దైవీకమైన బలం శక్తి స్వల్పంగా తగ్గడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. కాదు, ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటే కనుక అన్ని పనులకు కూడా మంచి జరిగే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క లగ్నానికి కేతువు లగ్నంలో మరి 7వ ఇంట్లో రాహువు ఉండడం వల్ల కేతు మహాదశ అయిపోయిన రాహు మహాదశ మిగిలి ఉన్నట్లయితే కనుక వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహం పరంగా వరుడైతే అనుకూలమైన వధువు, వధువు అయితే అనుకూలమైన వరుడు లాంటి లభించే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ప్రేమానురాగాలు పెంపొందే అవకాశం ఉంటుంది. అలాగే బిజినెస్ పార్ట్నర్స్ మధ్య కూడా సంబంధ బాంధవ్యాలు మెరుగుపడే అవకాశం ఉంది. అలాగే స్టామినా, ఇమ్యూనిటీ లాంటివి పెంపొందే అవకాశం ఉంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. కాబట్టి ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోగలరు. అలాగే ముఖ్యంగా రాహు మహర్ష అయిపోయి ముందుగా కేతు మహర్ష మిగిలి ఉన్నట్లయితే కనుక ఈ ఫలితాలు కొద్దిగా తారుమారయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోగలరు. అలాగే ఈ లగ్నానికి అష్టమ భాగ్యాది, ఈ యొక్క పంచమ షష్టాధిపతి అయినటువంటి శనేశ్వరుడు ఈ యొక్క 6వ ఇంట్లో ఉండడం వల్ల లోన్ల కోసం ప్రయత్నించే వాళ్ళకి తొందరగా లోన్లు మంజూరయ్యే అవకాశం ఉంటుంది. అలాగే శత్రు రోగ రుణాది పీడలు చాలా తక్కువగా ఉంటాయి. అలాగే స్క్రాప్కి సంబంధించిన బిజినెస్లు, సెకండ్ హ్యాండ్ గూడ్స్ సేల్ ఇట్లాంటి బిజినెస్లు చేసే వాళ్ళకి, ఆయిల్స్ అండ్ పెట్రోల్ పంప్స్ ఇట్లాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా బాగా లాభించి యోగించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ యొక్క అష్టమ స్థానాన్ని శని చూడడం వల్ల కొద్దిగా ఆకస్మిక ధన లాభాలు, ఆకస్మిక వ్యవహార లాభాలు, అలాగే సంఘంలో పేరు ప్రతిష్టలు, కీర్తి మర్యాదలు లాంటివి పెరిగే అవకాశం బాగా ఎక్కువగా ఉన్నది. అలాగే చేసే వ్యయం సద్వ్యయం కావడం, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర సందర్శనాలు లాంటివి చేయడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. అలాగే మాట తీరు కూడా బాగా మెరుగుపడే అవకాశం ఉంది. ముఖ్యంగా శనిదశ కానీ, శుక్రదశ కానీ, బుద్ధదశ కానీ, రాహుకు సంబంధించిన దశలు, అంతర్దశలు కానీ నడిచినట్లయితే కనుక చాలా అద్భుతంగా యోగించి మంచి శుభ పరిణామాలు జరిగి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తొందరగా చేరుకునే అవకాశం ఉంది. ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కనుక మీకు గురు దశగా అంతర్దశలు కానీ, అలాగే కుజదశ అంతర్దశలు కానీ, అలాగే చంద్రదశ అంతర్దశలు కానీ, కేతుదశ అంతర్దశలు కానీ నడిచినట్లయితే కనుక కొద్దిగా వ్యతిరేకమైన ఫలితాలు, తీర్పులు వచ్చే అవకాశం ఉంది. అలాగే కొన్ని కొన్ని ఈ దశలు అంతర్దశలు నడిచినట్లయితే తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. సాధ్యమైనంత వరకు మీరు ఎక్కువ బ్లూ, బ్లాక్ కలర్స్, ఆకుపచ్చ రంగు వస్త్రాలు ఇట్లాంటివి ధరించడం మంచిది. సాధ్యమైనంత వరకు పసుపు, ఎరుపు,
మరియు ప్యూర్ వైట్ కలర్ వస్త్రాలు ధరించకపోవడం మంచిది. అలాగే ఈ మీకు బాగా కలిసి వచ్చే నెంబరు 8-6 సంఖ్యలు బాగా కలిసి వస్తాయి కాబట్టి ఈ సంఖ్య టోటల్స్ ఎక్కువ ఉండేలా చూసుకుంటే కనుక అన్ని పరాలకు కూడా లాభించి యోగించే అవకాశం ఉంది. అలాగే శని బుధవారాలు ప్రారంభించే పనులు కూడా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు ఈ యొక్క సంఖ్యలు వారాలు రంగులు బాగా ఉపయోగించుకొని లబ్ధి పొందగలరు. అలాగే మీరు ఈ యొక్క దోష ప్రభావాలు తగ్గించుకుని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోవాలనుకుంటే కనుక రెగ్యులర్గా కూడా మీరు దైవికంగా ఈ యొక్క పార్వతీదేవికి నెయ్యన్నం నైవేద్యంగా సమర్పించి అది ప్రసాదంగా స్వీకరించడం మంచిది. అలాగే పార్వతీదేవి యొక్క స్తోత్రము అలాగే శివ సహస్రనామ స్తోత్రం ఇవి రెగ్యులర్గా పారాయణ చేసుకోవడం, దగ్గరలో శివాలయం ఉంటే కనుక ప్రదక్షిణ నమస్కారాలు చేసుకోవడం, అభిషేక అర్చనాదులు ఆచరించడం లాంటి పరిహారాలు ఆచరించుకోవడం మంచిది. అలాగే దగ్గరలో గనక మీకు గోశాల ఉంటే గనక అక్కడ ఈ యొక్క శనగలు మరియు ఉలవలు రెండూ కూడా బెల్లంతో పాటు ఉడకపెట్టి ఆవుకి తినిపిస్తూ ఉండడం వల్ల ఈ యొక్క దోష ప్రభావం నుంచి బయటపడి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు. శుభం.